నేటి నుండి ప్రారంభం కానున్న రంజాన్ పండుగ గత సంవత్సరం రంజాన్ పండుగ మనం అందరూ కూడా మన ఇళ్ళల్లోనే ఐదు పూట్ల నమాజ్ చేయడం పవిత్ర రంజాన్ సందర్భ రోజాలు ఉండడం కూడా కరోనా సందర్భంగా మనమందరం గతంలో ఇబ్బందులు పడ్డాం ఈ సంవత్సరం ఆ అల్లా దయ వల్ల కరోనా మహమ్మారి తరిమి కొట్టడానికి గత సంవత్సరం నుండి మనమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అన్ని సూచనలు పాటించి కరోనాని చాలా వరకు తరిమి కొట్టగలిగాం కానీ ఇప్పుడు కూడా రెండవ ఫేజ్ కరోనా వచ్చిందని చెప్పి చాలా మంది చెప్తున్నా చూస్తున్నాం కానీ మనం ఇప్పటికి కూడా ప్రభుత్వం చెప్పిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత సంవత్సరం ఇండ్లలో చేసుకున్న ఈ యొక్క రంజాన్ పండుగను మనము ఈ సంవత్సరం ఐదు పూట్ల మసీదుల్లో నమాజ్ చదవడం అదే విధంగా తరావీ నమాజ్ కూడా మసీదుల్లో చదవడం ఇవన్నీ చేయాలంటే మనము ఈ కరోనాని తరిమి కొట్టి కరోనా యొక్క ఏదైతే మనం కట్టడి చేయడానికి మాస్క్ గాని సోషల్ డిస్టెన్స్ గాని ఇవన్నీ తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రంజాన్ లో ఆ అల్లా దయ వల్ల మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఈ పండుగ జరుపుకోవాలి జరుపుకుంటారని చెప్పి కూడా మనమందరం కలిసి జరుపుకోవాలని చెప్పి కూడా ఆశిస్తున్నాను ఆ అల్లా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఈ రంజాన్ పురస్కరించుకొని ఈ పవిత్ర మాసంలో మనమందరం సుఖ సంతోషాలతో దేవుడందరికి ఆయు ఆరోగ్యాలు కలగాలని చెప్పి అందరి కష్టాలు బాధలు తీరాలని చెప్పి అదే విధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని పండుగలు కలిసి మెలిసి సంతోషంగా జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ రంజాన్ ఏదైతే మొదటి ఒక్క బొద్దు పురస్కరించుకొని ఈ 30 రోజులు కూడా పవిత్ర మాసంలో మనమందరం కూడా ఒక్క పొద్దులు ఉండి ఐదు పూట్ల నమాజ్ చదివి తరావీ నమాజ్ చదివి ఆ దేవుణ్ణి వేడుకుంటూ మనకందరూ కూడా అన్ని రకాలుగా దేవుడు సుఖ సంతోషాలు ఆయు ఆరోగ్యాలు కలగాలి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అందరూ కలిసిమెలిసి బ్రతకాలి కలిసిమెలిసి ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ అల్లాను కోరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ రంజాన్ సందర్భంగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు रमजान का चांद आप सबको मुबारक हो। रमजान का चांद आप सबको मुबारक हो।